ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदांतिकं। वंदेहं श्री गुरुं श्रीयुत पदकमलं श्री गुरुन् वैष्णवांच श्री रूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं। श्री राधा कृष्ण पादान सहगण ललितान श्री विशाखान्वितान च। हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च। पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्री वासादि गौरवक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ఓకే సో ఒక్కసారి ఇంతకుముందు ఏం జరిగింది అనేటువంటిది ఎవరైనా చెప్తారా మాతాజీ? మాతాజీ రెండు లైన్లు ప్రభుజీ ప్రభుజీ మనము చెప్పాలా ప్రభుజీ? రెండు లైన్లో టూ లైన్స్ లో చెప్పండి. ఏమి లేదు ప్రభుజీ, మనం మూడో స్కందం చదువుకుంటున్నాము. కపిల భగవానుడు దేవహూతి తన తల్లికి చెబుతున్నటువంటి విధానాన్ని అంతా మనం తెలుసుకుంటున్నాము. మొదట వాళ్ళు పాద పద్మాలపై ఎట్లా కాన్సన్ట్రేషన్ చేసి మనం భగవంతుని తలుసుకోవాలో చెప్పారు. ఆ విధంగా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ భగవంతుని యొక్క వేరే వేరే రూపాలలో ఏ విధంగా ఆయనని మనము ధ్యానించుకోవాలి, ఎలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి, టాపిక్ లోకి ఎలా వచ్చారు మాతాజీ, ఎందుకు వచ్చారు ఈ టాపిక్ లోకి, భగవంతుడి వర్ణన ఎందుకు చేస్తున్నారు? అంటే మనము ఏ విధంగా అయితే ధ్యానాన్ని భక్తి యోగాలు చెప్పారు, అష్టాంగ యోగ విధానంలో భక్తి యోగము ఎంత ఇంపార్టెంట్ అని చెప్తూ భక్తి యోగాన్ని కొనసాగిస్తాంగ యోగాన్ని అవలంబించేటువంటి వ్యక్తి ఏ విధంగా భగవంతుణ్ణి ధ్యానం చేయాలి అనేటువంటిది కనెక్షన్. ఓకే, అష్టాంగ యోగ విధానాన్ని ఇంతకుముందు చెప్పారు అది ఎలా చేయాలి అనేటువంటిది. అష్టాంగ యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా స్థిరంగా భగవంతుణ్ణి ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ మరి అయితే భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. ఓకే, సో అయితే ఇప్పుడు 28వ అధ్యాయం అండి, మూడవ స్కందం 28వ అధ్యాయం 29వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తున్నాం, అంతే కదా మాతాజీ? వృత్యానుకంపిత ధియోహ వృత్యానుకంపిత ధియోహ గృహీత మూర్తే గృహీత మూర్తే సంచింతయే భగవతో వదనారవిందం వదనారవిందం యద్విస్ఫురన్ మకరకుండలవల్గితేన యద్విస్ఫురం మకరకుండలవల్గితేన విద్యోతితామకల విద్యోతితామలక పోలముధారనాసం విద్యోతితామకల పోలముధారనాసం.
దర్శన ఆతురుతులు నాకు భక్తుల యడ కరుణతో జగమున తన విభిన్న రూపములను ప్రదర్శించు భగవానుని ముఖ కమలమును పిదప యోగి ధ్యానించవలను. అంటే ధ్యానించేటువంటి విధానం చెప్తున్నారండి. సో ఇప్పటి వరకు పాదాల నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మనం భగవంతుడు దర్శనం చేసుకుంటాం కదండి. సో దర్శనం కూడా మనం అలానే చేసుకోవాలి యాక్చువల్గా. సో భగవంతుడి యొక్క పాదాలతో స్టార్ట్ చేసి ముఖానికి వెళ్ళాలి. చూస్తే కుంతీదేవి కూడా శ్రీకృష్ణ భగవాన్ని ప్రేయర్ చేస్తూ కుంతీదేవి కూడా దర్శనం చేసుకున్నారు. సో కుంతీదేవి దర్శనం చేసుకున్నప్పుడు యాక్చువల్గా కుంతీదేవికి శ్రీకృష్ణ భగవానుడికి మధ్య రక్త సంబంధం కూడా ఉంది. ఆయన మేనలుడు కాబట్టి కొంత సిగ్గు అనేది కూడా ఉంటుంది. కొంత ఆమె అంటే ఇంకా నడుము కంటే కింద భాగం చూడడం అనేటువంటిది ఆ మేనత్వ స్థాయిలో మేనత్వ స్థానంలో ఉన్నటువంటి ఆమె పొజిషన్కి అది కరెక్ట్ కాదు. అందుకని శ్రీకృష్ణ భగవాను సిగ్గుపడతాడని శ్రీకృష్ణ భగవానుడు సిగ్గుపడతాడని. సో అందుకని కుంతీదేవి దర్శనం నడుము కంటే పై భాగం నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ మనం అందరం కూడా భగవంతుడిని దర్శనాన్ని పాదాల నుంచి స్టార్ట్ చేయాలి. సో పాదాల నుంచి స్టార్ట్ చేసినటువంటి యోగి ధ్యానంలో కూడా భగవంతుడిని అలానే ధ్యానం చేయాలి. పాదాలతో స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా ఒక్కొక్క అంగాన్ని అబ్జర్వ్ చేస్తూ దర్శనం చేసుకుంటూ ముఖం వరకు వెళ్ళాలి. సో అందుకనే శ్రీమద్ భాగవతం కూడా భగవంతుడి యొక్క గ్రంథావతారం కాబట్టి భాగవతాన్ని కూడా మనము అదే విధంగా ఫాలో అవ్వాలి. భాగవతం అనేటువంటి గ్రంథావతారం అయినప్పుడు భగవంతుడితో సమానమే కాబట్టి భగవంతుడి పాదాలతోటి ఎలా స్టార్ట్ చేస్తామో భాగవత పఠనం కూడా మొదటి స్కందం నుంచి స్టార్ట్ చేయాలి. మొదటి స్కందం అంటే భగవంతుడి పాదాలు అన్నమాట. సో పదవ స్కందం వచ్చేసి భగవంతుడి ముఖం, అందమైనటువంటి ముఖం. సో అందమైనటువంటి ముఖాన్ని చివరగానే మనం దర్శనం చేసుకోవాలి కాబట్టి భాగవతంలో పదవ స్కందాన్ని కూడా మనం వెయిట్ చేసి మిగిలినటువంటి స్కందాలన్నీ చదివిన తర్వాతనే పదవ స్కందం చదవాలి. దర్శనాతృతులకు భక్తులు ఎడ కరుణతో జగమున తన విభిన్న రూపములను ప్రదర్శించు భగవానుని ముఖకమలమును పిదప యోగి ఉన్నటువంటి అతని చెక్కిళ్ళు దేదీప్యమానముగు మకర కుండలముల కదలికలచే ఉజ్వలమగుచుండును. ముఖం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారండి. సో చెవులకి ఉన్నటువంటి కుండలాలు ఏవైతే ఉంటాయో అవి కదులుతూ ఆ కదలిక వల్ల ముఖానికే అందాన్ని వచ్చిందనమాట. ఇంకా ఆయన చెక్కిళ్ళు కూడా దేదీప్యమానం, ఇంకా ఏమంటున్నారు స్వచ్ఛందంగా ఉన్నటువంటి అతని చెక్కిళ్ళు, నాసిక కూడా ఉన్నతముగా ఉంది. సో ఆయన యొక్క ముఖాన్ని వర్ణిస్తున్నారండి ఇందులో. సో అలా ఉన్నటువంటి అంటే నాసిక, చెవులు, ఆయన చెక్కిళ్ళు గురించి చెప్పారు ముఖంలో. సో అలాంటి అందాన్ని ప్రదర్శించేటువంటి ఆ ముఖాన్ని ధ్యానం చేయాలి అనేటువంటిది యోగికి చెప్తున్నారు. యోగి అలా చేయాలి అని. తన భక్తుల ఎడల ప్రగాఢమగు కరుణ చేతనే భగవానుడు భౌతిక జగత్తునందు అవతరించను. భౌతిక జగమున అతని అవతరణకు లేదా ఆవిర్భావమునకు రెండు కారణములు కలవు. ధర్మాచరణమునందు అవరోధము కలిగి అధర్మము పెచ్చు పెరిగినప్పుడు భక్తుల సంరక్షణకు మరియు అభక్తులను నశింపచేయుటకు అతడు అవతరించను. ఈ జగమనం ఆవిర్భవించినప్పుడు అతని ప్రధాన ప్రయోజనము భక్తులకు ఊరటను కలిగించుటయే. దానవులను దునుమాడుట అతడు స్వయంగా అరుదించవలసినటువంటి అవసరం లేదు. దాని కొరకు అతడు పలువురు ప్రతినిధులను కలిగి ఉన్నాడు. దానవులను సంహరించుటకు ఆ దేవదేవుని బాహ్యశక్తి కూడా తగినంత శక్తిని కలిగి ఉన్నది. కానీ భక్తుల యొక్క కరుణను చూపుటకే అవతరించినప్పుడు పనిలో పనిగా అభక్తులను సంహరించివేయను. భక్తునికి ప్రియముకు ప్రత్యేకమైనటువంటి రూపమునందే భగవానుడు అవతరించును. అతనికి కోట్లాది రూపములు ఉన్నను అవన్నీను ఒకే రీతి పూర్ణమైనట్టు. అదే విషయము బ్రహ్మ సంహితయందు అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం అని తెలపబడినది.
అనగా శ్రీకృష్ణ భగవాన్ని విభిన్న రూపములు ఏకమే అయినను, కొందరు భక్తులు రాధాకృష్ణుల రూపమును, ఇంకొందరు సీతారామచంద్రుల రూపమును, మరికొందరు లక్ష్మీనారాయణుల రూపమును, ఇతర కొందరు చతుర్భుజ నారాయణుని అంటే వాసుదేవుని యొక్క రూపమును చూడగలరు. అనంత రూపములు కలిగినటువంటి ఆ దేవదేవుడు భక్తులు వాంఛించినటువంటి ప్రత్యేక రూపమును దర్శనమసగును. భక్తులచే ఆమోదింపబడినటువంటి రూపములందే యోగి ధ్యానించవలెను. ధ్యానము కొరకై ఏదో ఒక రూపమును అతడు ఊహించరాదు. ఏదియో వలయమును లేదా గుర్తును కల్పించుకొని కుహునాయోగులు వెర్రి పనిలో నియుక్తులైనటువంటి వారే. నిజమునకు భగవానుని విశుద్ధ భక్తులచే అనుభూతమైనటువంటి భగవద్ రూపమునే యోగి ధ్యానించవలెను. యోగి అనగా భక్తుడు అని భావము. విశుద్ధ భక్తులు కానటువంటి యోగులు భక్తుల అడుగుజాడలను అనుసరించవలెను. భక్తామోదితము రూపము పైననే యోగి ధ్యానమును నిలుపవలను. ఇచ్చిన ప్రత్యేకముగా పేర్కొనబడినది ఏదియో ఒక రూపమును అతను తయారు చేసుకునరాదు. సో ఇక్కడ భగవంతుడి యొక్క అవతారం గురించి మాట్లాడుతున్నాం. భగవంతుడి యొక్క రూపం గురించి చెప్పారు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి రూపం గురించి ఇక్కడ ప్రభుపాదుల వారు వివరణ ఇస్తున్నారు. అయితే ఇందులో ఏం చెప్తున్నారు అంటే, మొదటిగా భగవంతుడు ఈ భౌతిక లోకంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం చెప్తున్నారు. భగవంతుడు యాక్చువల్గా ఏం చెప్పారండి, ఈ బాహ్య శక్తిలోకి ఎందుకు వస్తారు అంటే భక్తుల్ని రక్షించడం కోసం. సో భక్తులని ఆయన యొక్క భక్తుల యొక్క పిలుపుతోటి, భక్తుల యొక్క కోరిక మేరకి ఆయన రావడం అనేది జరుగుతుంది. అంతేకాని ఆయన రాక్షసులని అసురుల్ని చంపడం కోసమే ప్రత్యేకంగా ఆయన అవతరిస్తారు అంటే అది నిజం కాదు. వచ్చినప్పుడు పనిలోపనిగా రాక్షసులను కూడా చంపేసి వెళ్ళిపోతారు. సో ఏ విధంగా అయితే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సత్యవతి మాతాజీ అమెరికాలో ఉన్నారు. సో ఆమె ఇండియాకి రావాలి. సో ఇండియాకి రావాలంటే ఇప్పుడు కామేశ్వర మాతాజీ ఆహ్వానించారనుకోండి. కామేశ్వర మాతాజీ ఆహ్వానిస్తే ఆమె ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి ఫంక్షన్కి ఆమె వస్తారు. మరి వచ్చారు కదా అని చెప్పేసి ఖాళీగా వెళ్ళిపోరు. వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఇంటికి లాక్ చేసేసి నేను అమెరికా వెళ్ళిపోయాను, ఇప్పుడు ఎలాగో కామేశ్వర మాతాజీ పిలిచారు కాబట్టి ఆమె ఇంట్లో ఫంక్షన్ కూడా అటెండ్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఒకసారి బూజులు దుమ్ములు అన్ని దులిపిచ్చేసి అంత క్లీన్ చేయించుకొని మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాను. సో అంటే ఇప్పుడు వచ్చిన పని అంటే అమెరికా నుంచి ఆమె వచ్చింది ఓన్లీ బూజులు దులపడానికి రాలేదు, ఆమె వచ్చింది భక్తులు ఆహ్వానించారు కాబట్టి, అంటే ఆమె వేరే భక్తులు ఆహ్వానించారు కాబట్టి వచ్చారు. వచ్చినప్పుడు ఆమె క్లీనింగ్ పనులు కూడా చేసుకుని వెళ్ళిపోయారు. అంటే అలానే భగవంతుడు కూడా ఈ భౌతిక లోకానికి భక్తుల యొక్క కోరిక మీదకు వస్తారు, వచ్చినప్పుడు ఈ క్లీనింగ్ పనులు కూడా చేసేసి వెళ్ళిపోతారు. అంటే ఈ అసురులను చంపేటువంటి పని కూడా చేసేసుకుని వెళ్ళిపోతారు. సో అది భగవంతుడు రావడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. అప్పుడు అసురులను చంపాలంటే భగవంతుడు ప్రత్యేకంగా భౌతిక లోకానికి రానవసరం లేదు. ఆయన కనుసైగలు చాలు, ఆయన అసలు తలుచుకుంటే చాలు, మనసులో అనుకుంటే చాలు, అసురులు చనిపోతారు. సో అలాంటి శక్తి ఆయనకుంది. లేదంటే ఈ భౌతిక లోకంలోనే ఆయనకున్నటువంటి వివిధమైనటువంటి శక్తి విస్తారాలు ఉన్నాయి, ఆ విస్తారాలన్నింటినీ ఉపయోగించి కూడా అసురులను చంపేయచ్చు. కాబట్టి ప్రత్యేకించి ఆయన రావాల్సినటువంటి అవసరం దానికోసం లేదు, భక్తుల కోసమే వస్తారు అనేటువంటి విషయం. తర్వాత ఇంకా భగవంతుడి యొక్క రూపం, మరి భక్తులు ఏ విధంగా భగవంతుడిని ప్రార్థిస్తారు, ఏ రూపంలో, అంటే భగవంతుడికి అనేక రూపాలు ఉన్నాయి, అనేక అవతారాల్లో అనేక రూపాల్లో ఉన్నారు. అంటే భగవంతుడు అవతరించినప్పుడు భక్తులు ఒక్కొక్క రూపంలో ధ్యానిస్తారు. శ్రీరామచంద్రుడు గాను, శ్రీకృష్ణ భగవానుడు గాను, నరసింహ భగవానుడు గాను, చతుర్భుజ నారాయణుడు గాను, లేకపోతే ఇంకొన్ని రూపాలు గాను, వామనావతారంలోనూ ఇంకా అనేక రూపాలలో భగవంతుణ్ణి వాళ్ళు ధ్యానం చేసి భగవంతుణ్ణి వాళ్ళు ఆహ్వానిస్తే ఆ రూపంలోనే వస్తారు భగవంతుడు. అంతేగాని మనం కూడా అదే రూపాన్ని, అంటే ఒక భగవంతుడికి భాగవతంలో వర్ణింపబడినటువంటి ఏవేవైతే అవతారాలు ఉన్నాయో ఆ అవతారాల రూపంలోనే మనం కూడా ధ్యానించాలి. కానీ ఏ అవతారంలో ధ్యానించినా కానీ కృష్ణుడు వచ్చేస్తారు కదా అని చెప్పేసి ఏదో ఒక అవతారాన్ని ఊహించుకొని ధ్యానించకూడదు. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే అథెంటిక్గా ఉండాలి మన ధ్యానం కూడా, మన భగవంతుణ్ణి ఊహించుకునేది ఆ రూపాన్ని కూడా భాగవతంలో చెప్పబడినటువంటి రూపంలోనే మనం ధ్యానించాలి. అలా ధ్యానిస్తే ఆ భగవంతుడు మనకి ఇష్టమైనటువంటి రూపంలోనే అవతరిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం, భూత్యా స్వయా కుటిల
భూత్యా స్వయా కుటిలా కుంతల బృందజుష్టం కుంతల బృందజుష్టం మీనద్వయాశ్రయం మీనద్వయాశ్రయం అదిక్షి పద పదబ్జనేత్రం మదిక్షి పదబ్జనేత్రం ధ్యాయేన్ మనోమయం ధ్యాయేన్ మనోమయం అతంద్రిత ఉల్లసద్భ్రూ మతంత్రిత ఉల్లసద్భ్రూ పిదప యోగి భగవాను సుందరముగ ముఖమును ధ్యానించుచు ధ్యానించును అది వంకరలు తిరిగినటువంటి ముంగురులతోను కమల నయనములతోను నాట్యమాడు కనుబొమ్మలతోను అలంకృతమై ఉండును ఝుంకారము చేయు తుమ్మిదలతోను మీనముల జంటలతోను పరివృతమై ఉండు కమలములను కమలమును అది తన శోభతో పరిహసించుచుండును. సో ఇంకా యోగి భగవంతుడి యొక్క రూపాన్ని ఏ విధంగా ధ్యానిస్తారు, ఆయన ముఖాన్ని ఇంకా ఎలా చూస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆయన ముఖాన్ని ధ్యానించినప్పుడు ఆయన యొక్క జుట్టుని ఏ విధంగా అయితే వర్ణిస్తున్నారండి, ఆ జుట్టులో ముంగురులు తిరిగినటువంటి అంటే వంకరలు తిరిగినటువంటి జుట్టుతోను ముంగురులతోను, తర్వాత నయనాలు కమలాలతో పోలుస్తున్నారు. భగవంతుడి యొక్క నయనాలని కమలాలతో పోలుస్తున్నారు, అంటే అందాన్ని పోల్చటానికి భౌతిక లోకంలో ఏదైనా ఒకటి ఉంది అంటే అది కమలం. సో అలాంటి కమలం కంటే అందమైనటువంటిది ఇంకా భౌతిక లోకంలో సృష్టింపబడలేదు, కాబట్టి ఆయన యొక్క నయనాలని కమలంతో పోలుస్తున్నారు. అందుకని భగవంతుడి యొక్క నయనాలని పాదాలని ముఖాన్ని పోల్చినప్పుడు పాద పద్మం అంటారు, లేకపోతే ముఖ పద్మం. సో కన్నులు కూడా కమల నయనం అని అంటున్నారు. సో ఇంకా కనుబొమ్మల గురించి కూడా చెప్తున్నారు, నాట్యమాడు కనుబొమ్మలతోనూ అలంకృతమై ఉండును, అంటే ముఖంలో ఉన్నటువంటి వివిధ పార్ట్స్ అనేది ముఖానికి అలంకారం లాగనమాట. సో ఆయనకు ఉన్నటువంటి ఈ అందమైనటువంటి ఒక్కొక్క పార్ట్ని ధ్యానించాలి. ఝూంకారము చేయి తుమ్మిదలతోనూ మీనముల జంటతోనూ పరివృతమై ఉండు కమలమును అది తన శోభతో పరిహసింపు చుండును, అంటే ఇప్పుడు కమలానికి ఉన్నటువంటి శోభ కంటే కూడా ఇంకా అందమైనటువంటి రూపం అనమాట శ్రీకృష్ణ భగవానుడి. సో ఆ రూపము ఈవెన్ తుమ్మిదలు కూడా ఆకర్షింపబడేటువంటి కమలాన్ని కూడా అతిశయిస్తుంది అని చెప్తున్నారు. ధ్యాయన్ మనోమయం అన్నది ఇచ్చట పేర్కొనబడిన ఒక ముఖ్య అంశము. మనోమయం అనగా ఊహాని కాదు, యోగి తాను కోరిన రూపమును ఊహించుకునవచ్చును అని నిరాకారవాదులు తలుతురు. కానీ ఇచ్చట పేర్కొనబడినట్లు భక్తులచే అనుభూతమైనటువంటి రూపమనే యోగి ధ్యానించవలెను, అంటే మన ఇష్టం వచ్చినటువంటి రూపం కాదు, ఇతర భక్తులకి ఏ విధంగా అయితే భగవంతుడు ఆల్రెడీ దర్శనమిచ్చారో ఆ రూపాలతోటే మనం ధ్యానించాలి. భక్తులు ఎన్నడను భగవద్ రూపమును గురించి ఊహాగానం చేయరు, ఏదో కల్పితమైనటువంటి దానితో వారు సంతృష్టి చెందరు. భగవానుడు పలు నిత్య రూపములను కలిగి ఉన్నాడు, ప్రతి భక్తుడును ఏదైనా ఒక ప్రత్యేక రూపమును మెచ్చి ఆ రూపమును అర్చించుచు భక్తి యోగమును నెలకొను. శాస్త్రానుసారముగా భగవద్ రూపము పలు విధములుగా రూపొందించబడుచుండను. ఇదివరకే చర్చించబడినట్లు భగవానుని మూల రూపము 8 విధములుగా ప్రదర్శితమగును. భక్తుని యొక్క తాహతను బట్టి ఆ రూపమును మృత్తిక, పాషాణము, కర్ర, రంగు, ఇసుక మొదలగు వానితో తయారు చేయబడి, అంటే భగవంతుడు ఇప్పుడు కలియుగంలో భగవంతుడిని మనం చూడాలి అంటే భగవంతుడు అర్చా విగ్రహ రూపంలో మనకి అవతారం తీసుకుంటారు. అది మాత్రమే మనం భౌతిక ఇంద్రియాలతో భగవంతుడిని చూడగలిగినటువంటి ఒక విధానం అన్నమాట. సో అలాంటి అర్చా విగ్రహం అనేది ఏ ఏ వస్తువులతో తయారు చేయబడి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. మృత్తికతోటి, పాషాణంతోటి, కద్రతోటి, రంగుతోటి, ఇసుకతోటి మొదలైనటువంటి వాటితోటి తయారు చేయబడుతుంది. ప్రత్యేకించి ఇక్కడ 8 విధాలు చెప్పారండి, 8 రకాలైనటువంటి ముడి పదార్థములతోటి ఇది తయారు చేయబడుతుంది అని చెప్పారు. తీసుకో ప్రభుజీ, పాషాణం అంటే ఏంటి?
హరే కృష్ణ ప్రభుజీ, పాషాణం అంటే ఏంటి? స్టోన్ స్టోన్ మృతిక అంటే తెలియదు మాతాజీ నాకు. మృతిక అంటే అరే అంటే మట్టి 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 అండి. మృతిక అంటే కర్రతోటి కలర్ రంగుతోటి ఇసుకతోటి మట్టి బొమ్మలు అంటారు చూస్తారా, మృతిక తయారు చేసిన మనోమయం అనగా మనస్సునందు భగవద్ రూప చిత్రీకరణము అని భావం. అంటే ఊహించుకోవడం అని కాదు, మనసులో భగవంతుడి యొక్క రూపాన్ని చిత్రీకరించుకోవడానికి మనోమయం అని అంటారు. భగవద్ రూపము 8 విధములకు ఆకృతులతో అది కూడా ఒకటిగా గణింపబడినది. అది కల్పనకు కాదు, భగవాను నిజరూప ధ్యానము భిన్న రీతులలో వ్యక్తము కావచ్చును, కానీ దాని కొరకు ఏదియో ఒక రూపమును ఊహించుకునవలనని ఎవ్వరూ నిర్ధారించరాదు. ఈ శ్లోకమున 2 ఉపమానములు వసగబడినవి. భగవాను ముఖమండలము కమలములతో పోల్చబడగా అతని నల్లని కురులు కమలముపై మూగిడి తుమ్మెదలతో పోల్చబడినవి. ముంగురులు అంటే ముంగురులతోనూ అంటే తుమ్మెదలతోటి. అతని నయనములు చెరించు మీన జంటతో పోల్చబడినవి. చూంకారము చేయి తుమ్మెదలతోనూ మరియు చేపలతోనూ పరివృత్తమై ఉన్నప్పుడు జలమందలి కమలము అతి సుందరముగా ఉండును. శ్రీకృష్ణ భగవాని ముఖమండలము స్వయం పూర్ణమై ఉన్నది. అతని సౌందర్యము కమలపు సహజ సౌందర్యమును ధిక్కరించుచున్నటువంటిది. సో అదనమాట, అంటే ఆయన యొక్క ముఖాన్ని అందాన్ని పోల్చారండి. సో ఇంకా ఆయన్ని ధ్యానించేటువంటి విధానం కూడా చెప్పారు. ఏదో ఒక ఊహితోటి కాకుండా ఇంతకు ముందే ఏ భక్తులు ఏ విధంగా అయితే భగవంతుని రియలైజ్ చేసుకున్నారో ఆ రూపాల్లో ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. తస్యావలోకమధికం కృపయాతిఘోర తాపత్రయోపశమనాయ నిసృష్టమక్షో నిగ్ధస్మితానుగుణితం విపులప్రసాదం ధ్యాయేచ్చిరం విపులా భావనయా గుహాయాం భావనయా గుహాయాం. తరచుగా ప్రసరించు భగవానుని కరుణామయ దృక్కులను యోగి పూర్ణ భక్తితో ధ్యానము గావించవలను. అవి భక్తుల భయంకరమగు తాపత్రయములను శమింపజేయునటివి. ప్రేమమయ దరహాసములను గూడియుండు అతని చూడుకులు విపుల ప్రసాద పూర్ణములు. సో ఆయన యొక్క చూపుతోటే మనకి అది ప్రసాదంగా మారిపోతుంది అనమాట. మనం యాక్చువల్గా భగవంతుడికి ఏదైనా ఆఫర్ చేస్తాం కదండి. సో భగవంతుడు మనం తిన్నట్టు నోటితో తినరు, ఆయన కళ్ళతోటే గ్రహిస్తారు. సో అంటే చూపులతోటి కూడా భగవంతుడికి అర్పించింది, భగవంతుడు చూపు పడితేనే అది ప్రసాదంగా మారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారు, ఆయన యొక్క కళ్ళని పూర్ణ భక్తితోటి ధ్యానం చేయాలి. అలా చేయటం వలన మనకి భయంకరమైనటువంటి కష్టాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆయన యొక్క దరహాసాన్ని, అది కూడా ప్రేమమయమైనటువంటి దరహాసాన్ని కూడి ఉండి అతని చూడుకులు విపుల ప్రసాద పూర్ణములు. అంటే ఆయన యొక్క చూపులు అంత ఇదిగా ఉంటాయి అనమాట, దరహాసంతో కూడి ఉండి. అంటే ఇప్పుడు నవ్వుతున్నప్పుడు ఒకలాగా, సీరియస్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి కదండి. మనం ఊహించాల్సినటువంటి రూపం ఎలా ఉండాలి అని అంటే, మనం ధ్యానం చేయాల్సినటువంటి రూపం ఎలా ఉండాలి అంటే, స్మైలీగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయాలి. మనుడు బద్ధ జీవనమునందు ఉన్నంత వరకు కలతలను కష్టములను అనుభవించుట సహజమే. ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నప్పటికీ అతడు ప్రకృతి ప్రభావమును తప్పించుకొనలేడు. కొన్ని మార్లు అట్టి కలతలు కలిగినప్పటికీ భక్తులు భగవానుని సుందరమును లేదా దరహాసమును తలిచినంతనే ఆ కష్టములన్నీను ఒక్క మారుగా శమించిపోవును. భక్తుని ఎడ భగవానుడు అపారమగు కరుణను కురిపించుచుండును. అతని దరహాస వదనమే మహోన్నతమగు ప్రసాదం. ఆ దరహాస వదనము విశుద్ధ భక్తుని ఎడ పూర్ణ కరుణను కూడియుండును. సో దరహాస వదనం అనేది మనకి కరుణని కురిపిస్తుంది అని చెప్తున్నారు.
హాసం హరే రవన తాకిల లోక తీవ్ర అహం హరే రవ నకిల లోక లోక తీవ్ర లోకాశ్రు సాగర విశోషణ మత్యుధారం లోకాశ్రు సాగర విశోషణ మత్యుధారం సమ్మోహనాయ రచితం నిజమాయ యాస్య సమ్మోహనాయ రచితం నిజమాయ యాస్య భూమండలం మునికృతే మకరధ్వజస్య భూమండలం మునికృతే మకరధ్వజస్య యోగి అదే విధముగా శ్రీహరి యొక్క పరమ దయాపూర్ణముగు దర్హాసముపై ధ్యానము చేయవలెను. అయ్యది అతని శరణుజొచ్చిన వారు దుఃఖ సాగరమును ఎండింపజేయరు. భగవాని విల్లు వంటి కనుబొమ్మలను కూడా యోగి ధ్యానించవలను. మునులు శుభము కొరకు మన్మధుని మోహింపజేయుటకే ఆంతరంగిక శక్తిచే అవి ప్రకటమైనవి. అంటే మన్మధుని కూడా మోహింపచేసేటువంటి రూపం భగవంతుడు అనమాట. అలాంటి రూపంలో ఉన్నటువంటి ఆయన యొక్క కనుబొమ్మలను కూడా ధ్యానం చేయాలి. భగవంతుడి యొక్క ఎలాంటి దరహాస వదనాన్ని ధ్యానం చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా చేయటం వల్ల దుఃఖసాగరం నుంచి మనం దుఃఖసాగరం ఏదైతే ఉందో దాన్ని ఎండింపజేస్తారు. అంటే దుఃఖసాగరం అంటే ఏంటండి? దుఃఖసాగరం అంటే ఈ భౌతిక లోకం. ఈ భౌతిక లోకం అంటే ఇప్పుడు సాగరాన్ని దాటడం అనేది కష్టం, అలానే భౌతిక లోకాన్ని దాటడం కూడా కష్టం. అందుకనే ఈ భౌతిక లోకాన్ని సాగరంతో పోలుస్తారనమాట. అయితే ఈ భౌతిక లోకం అనేటువంటిది దుఃఖాలయం కాబట్టి దాన్ని దుఃఖసాగరం అని అంటారు. సో అలాంటి దుఃఖ సాగరం దాటాలి అంటే ఇప్పుడు సాగరం కనుక చిన్న కొలంలాగా మార్చేశారనుకోండి, దాటడం ఈజీ అవుతుంది. సో సాగరాన్ని కనుక ఒక చిన్న ఒక గుంటలో ఉన్నటువంటి నీళ్ళలాగా మార్చేశారనుకోండి, అది ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క రూపాన్ని, ఇలాంటి రూపాన్ని కనుక ధ్యానిస్తామో మనకి భౌతికమైనటువంటి లోకం మొత్తం కూడా దాటడం అనేది ఈజీగా మారిపోతుంది. దుఃఖ సాగరం అనేది చాలా చిన్నగా మారిపోతుంది అనమాట. విశ్వమంతయు దుఃఖపూర్ణమై ఉన్నది కనుకనే ఈ భౌతిక లోకవాసులు తీవ్ర శోకముతో సదా కన్నీరు కార్చుచుంది. అట్టి కన్నీటితో గొప్ప సముద్రమే వారికి తయారగును. కానీ శ్రీకృష్ణ భగవానుడికి శరణు నొందినటువంటి వానికి ఆ శోకసాగరం శీఘ్రమే ఎండిపోగలదు. అందులకు అతడు దేవదేవుని మనోహరమగు దరహాసమును వీక్షించినా చాలు. అనగా భగవాను మనోహర దరహాసమును వీక్షించినంతనే భౌతిక అస్తిత్వ శోకము శమించగలదు. భగవానుని మనోహరముకు కనుబొమ్మలు ఎంతటి ఆకర్షణీయములనగా మనుజుడు ఇంద్రియాకర్షణకు మోహమును అవి మరిచినట్లుగా చేయునివి. ఈ శ్లోకమున తెలుపబడినవి. బద్ధజీవులు ఇంద్రియ భోగముచే ఆకర్షితులగుదురు కనుక భౌతిక అస్తిత్వమందే బందీలయ్యుందురు. మన్మధునికి మకరధ్వజుడు అను నామములు కలదు. భక్తులు మరియు మునులు కామము చేతను, మైథున సుఖాకర్షణ చేతను మోహమునకు గురి అగుకుండునట్లుగా భగవాని ఆకర్షణీయముకు కనుబొమ్మలను కాపాడుచుండును. ఆకర్షణీయములకు కృష్ణలీలను గాంచిన నాటి నుండి మైథున సుఖ ఆకర్షణ తనకు తుచ్చముగా అయినది అని గొప్ప ఆచార్యులకు యమునాచార్యులు పలికి ఉంటారు. మైథున సుఖము ఆలోచననే తనకు వికారమును కలిగించును అని ఆయన పలికిరి. కనుక ఎవరేని మైథున సుఖ ఆకర్షణ నుండి బయటపడగోరనుచో దేవదేవుడకు శ్రీకృష్ణుని మనోహరముగు దరహాసమును ఆకర్షణీయముగు కనుబొమ్మలను గాంచవరు. యాక్చువల్గా ఇప్పుడు ఏమన్నారు, మన్మధుడినే ఆకర్షించేటువంటి రూపాన్ని గనక మనం గనక ధ్యానం చేస్తే ఈ మైథున సుఖం మనల్ని ఏం చేయదు అనమాట. మైథున ఆకర్షణకి మనం లోను కాము. ఎందుకంటే భగవంతుడి యొక్క రూపం మన్మధుడి రూపం కంటే అందమైనదే. మరి మన్మధుడి రూపం కంటే అందమైనటువంటి రూపాన మీద ఆకర్షణ ఉన్నప్పుడు మామూలు మైథున సుఖానికి సంబంధించినటువంటి రూపాలని ఆకర్షించేటువంటి స్థాయిని మించిపోయినటువంటి రూపం కాబట్టి ఆ రూపాన్ని మనం ఆకర్షింపబడితే, ఆ రూపాన్ని కనుక మనం ఆకర్షిస్తే, ఆ రూపాన్ని కనుక మనం ధ్యానం చేస్తే మనకు ఉన్నటువంటి మైథున సుఖ ఆకర్షణ అనేటువంటిది తగ్గిపోతుంది అనేటువంటి విషయం చెప్పారు. ప్రత్యేకించి ఆ రూపం కూడా మన్మధుని కూడా అతిశయించేటువంటి రూపం ఏమిటంటే భగవంతుడి యొక్క ఆ యొక్క దరహాస వదనం. ఇంకొకటి ఆయన కనుబొమ్మల మీద కూడా ధ్యానం చేయాలి. సో ఆయన కనుబొమ్మలు కూడా అంత అందంగా ఉంటాయి అని చెప్తున్నారు. ధ్యానాయనం ప్రహసితం ధ్యానాయనం ప్రహసితం బహుళాధరోష్టా
తనుద్విజ కుంధ పంక్తి ఉహరే అవసితస్య విష్ణో భక్త్యార్థయార్పితం అనాన బృధగ్ధి దృక్షేత్ ప్రేమానురాగ భరితమైనటువంటి భక్తితో యోగి తన హృదయ కుహరమున విష్ణు భగవాను చిరునవ్వును ధ్యానించవలెను. అత్యంత మోహకరమగు ఆ చిరునవ్వును సులభముగా ధ్యానమందు నిలపవచ్చును. భగవానుడు దరహాసము చేయినప్పుడు మల్లెమొగ్గలను పోలినటువంటి అతని చిన్న దంతములను గాంచవచ్చును. అధరముల చేతనే అవి ఎర్రనై ఉండును. వానికే తన మనస్సును అంకితము చేసినటువంటి యోగి ఇక దేనిని చూడగోరడు. అంటే దరహాస వదనాన్ని చూసినప్పుడు ఇంకా ఏమేమి అబ్జర్వ్ చేయాలి అనేటువంటి విషయం చెప్తారు. సో ఆయన పళ్ళు కూడా కనిపిస్తాయి. దరహాస వదనాన్ని చూసినప్పుడు పెదాలతో పాటు పెదాల మధ్యలో ఉన్నటువంటి పళ్ళు కూడా కనిపిస్తాయి. ఆ పళ్ళని మల్లె మొగ్గలతో పోల్చారనమాట. సో అలాంటి మల్లె మొగ్గలకి ఎరుపు రంగు అంటి ఉంటుందంట. సో ఎరుపు రంగు అంటి ఉంటుంది అంటే ఆయన నోటికి, ఆయన పెదాలకి వేసుకున్నటువంటి రంగు అనమాట. అధరముల తేజముచే అవి ఎర్రనై ఉండును. అంటే ఆయనకి అధరము అంటే పెదరాలు. పెదాల ఉన్న పెదాల మీద పడినటువంటి కాంతి, పెదాల కాంతి పళ్ళ మీద పడి పళ్ళు కూడా పెదాల కాంతిలో మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అది చెప్పడం అక్కడ. సో ఆ విధంగా మనం ఆ దరహాస వదనాన్ని మనం ధ్యానించినప్పుడు ఇవన్నిటి కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో అది బహు ఎంతో ఆకర్షణీయమైనటువంటి వదనం అని. యోగి అతి సావధానంగా పరిశీలనతో భగవానుని చిరునవ్వును గాంచవలెను అని ఉపదేశించబడినది. చిరునవ్వు, ముఖము, అధరములు, దంతములు మొదలగు వానిపై ధ్యానము నిస్సంశయముగా సూచించినది ఏమనగా భగవానుడు నిరాకారుడు కాడు. యోగి విష్ణు భగవానుడి చిరునవ్వుపై ధ్యానమును నిలుపవలెను అని ఇచ్చట వర్ణింపబడినది. భక్తుని హృదయమును పూర్తిగా పరిశుద్ధము కావించుటకు దానికి అన్యమగు కార్యము లేదు. విష్ణు భగవానుడు దరహాసము కావించినప్పుడు మల్లె మొగ్గలను పోలినటువంటి అతని చిన్నని దంతములు ఎర్రని పెదవుల కాంతిచే ఎర్రనవును. అది ఏ ఆ దేవదేవుని చిరునవ్వు నందలి విశేష సౌందర్యం. అతని సుందర ముఖార విందమును యోగి తన హృదయ కుహురమున నిలుపుకొనగలిగినచో పూర్తిగా సంతుష్టుడు కాగలడు. అనగా భగవానుని సౌందర్యమును ఆంతర్యమున గాంచుటయందే యోగి లగ్నమైనప్పుడు భౌతిక ఆకర్షణము అతనికి కలువరపరచపోదు. అంటే అంత గొప్ప సౌందర్యాన్ని మనం ఆకర్షితులమైనప్పుడు భౌతిక ఆకర్షణ అనేటువంటిది చాలా తుచ్చమైపోతుంది అనమాట. అందుకనే భౌతిక ఆకర్షణ నుంచి మనం బయటపడాలి అంటే భగవంతుడి యొక్క రూపానికి ఆకర్షితులం అవ్వాలి. ఏవం హరో భగవతి ప్రతిలబ్ధ భావో ఏవం హరో భగవతి ప్రతిలబ్ధ భావో భక్త్యా ధ్రవ ధృదయ ఔత్కంఠ్య భాష్పకలయ ముహురస్యమానా సచ్చాపి చిత్తభడిశం శనకైర్వియుక్తే. ఈ పద్ధతిని అనుసరించుచు యోగి క్రమముగా శ్రీహరి యొక్క విశుద్ధ ప్రేమను వృద్ధి కావించుకొను. భక్తి పురోగమించినప్పుడు ప్రమోదముతో అతనికి రోమాంచమగును. ఉత్కంఠతతో కలిగినటువంటి అశ్రుధారలతో అతడు నిరంతరము తడిసిపోవును. గాలమునకు చేపను ఆకర్షించినట్లు భగవానుని ఆకర్షించుటకు అతడు ఉపయోగించినటువంటి మనస్సు కూడా క్రమముగా భౌతిక కర్మ నుండి విరమించును. అంటే
మనం ఆకర్షించడానికి ముందు మనస్సును ఉపయోగించాలన్నమాట. ఏ విధంగా అయితే చేపను ఆకర్షించడానికి గాలం వేస్తామో ఆ విధంగా భగవంతుని ఆకర్షించడానికి మన మనస్సును కూడా భగవంతుడి యొక్క విషయాలతోటి నింపేయాలి. అలా చేసినప్పుడు క్రమముగా మనస్సు భౌతిక కర్మలని విరమించేస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే అలాంటి రూపాన్ని ధ్యానిస్తాడో, ఆ శ్రీహరి రూపం మీద ఆకర్షణని ఎప్పుడైతే పొందుతాడో, అప్పుడు ఆయనకి రోమాంచితమవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా అశ్రుధారలు ఆగకుండా ఆయన శరీరం మొత్తం కూడా తడిచేంతగా అశ్రుధారలతోటి అతను తడిసిపోతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే తన్మయత్వం వస్తుంది అనమాట భగవంతుడి ఆకర్షణకి. మనస్సు యొక్క కార్యముగు ధ్యానము సమాధి యొక్క పూర్ణత్వ స్థితి కాదు అని ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినది. ఆదియందు భగవద్రూపమయ్యడ ఆకర్షణను పొందుటకు మనస్సును ఉపయోగించను, ఉన్నత స్థితి యందు దానిని ఉపయోగించడి ప్రశ్న ఏముంది ఎంచదు. ఇంద్రియముల పవిత్రీకరణ కార్యముచే భక్తులు భగవత్ ప్రేమకు అలవాటు పడిపోవును, అనగా విశుద్ధముగు భక్తి యోగమున నెలకొనంత వరకే యోగికి ధ్యానముకు సంబంధించినటువంటి యోగ నియమములు అవసరమగును. అంటే మనస్సుతోటి భగవంతుణ్ణి ధ్యానించటం అనేటువంటి ఈ ధ్యానం అనేటువంటిది యోగ నియమాలు పాటించేటువంటి వాళ్ళకి మాత్రమే అవసరమైంది. ఒకవేళ కనుక మీరు భక్తి యోగంలో ఉంటే, భక్తి అంటే ఇప్పుడు విశుద్ధ భక్తి స్థాయికి ఎదిగినప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుని మీద మనకి ఆకర్షణ పెరిగిపోతుంది. ఇంద్రియములను పవిత్రీకరించుటకే మనస్సు ఉపయోగపడును, కానీ ధ్యానము ద్వారా ఇంద్రియములు పవిత్రమైనప్పుడు ఏదియో ఒక ప్రత్యేకము స్థానమును కూర్చుని భగవద్ రూపమును ధ్యానించుటకు యత్నింపన అవసరమే కలగదు. అప్పుడు యోగి భగవాన్ని ఆంతరంగిక సేవలు అప్రయత్నముగానే నెలకొనంతగా అలవాటు పడిపోవును. మనస్సును బలవంతముగా భగవద్ రూపమున నిలిపినప్పుడు అది నిర్భీజ యోగము అని పిలువబడును. ఏలైనా అప్పుడు యోగి భగవత్ సేవ యందు అప్రయత్నముగా నెలకొనబోడు, కానీ అతడు నిరంతరము భగవత్ చింతనే కావించినప్పుడు అది సభీజ యోగము అంటే సజీవ యోగము అని పిలువబడును. యోగి సజీవ యోగ స్థితికి పురోగమించవలసి ఉండును, అంటే ఇనీషియల్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ అనమాట. సో ఇనీషియల్ స్టేజ్ లో మనసుని బలవంతంగా భగవంతుడి యొక్క రూపం మీదనే ధ్యానం చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ తన్మయత్వం, ఆ భక్తి, ఆ ప్రేమ భావం అనేటువంటివి రావన్నమాట. సో అప్పుడు కూడా ఆ సాధన అనేటువంటిది అలానే స్టార్ట్ అవుతుంది. సో ఆ సమయంలో ఉన్నటువంటి యోగం ఏదైతే ఉంటుందో దాన్ని నిర్భీజ యోగము అని అంటారు. సో అంటే నిర్భీజ యోగము అంటే నిర్జీవ యోగం అనమాట, అంటే జీవం లేనటువంటి యోగం అనమాట. ఎప్పుడైతే ఆ అక్కడ కూర్చొని ఒక ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేస్తే తప్ప భగవంతుని మీద మనస్సుని లగ్నం చేయలేనటువంటి పరిస్థితిని దాటి ఆయన ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా కానీ భగవంతుని మీద లగ్నం చేయగలిగినప్పుడు ఇంకా ఆయనకి కూర్చొని అష్టాంగ యోగ విధానాల ద్వారా ఫాలో అయ్యి మనసులో ధ్యానం చేయాల్సినటువంటి అవసరం ప్రత్యేకంగా లేదు. అలాంటి యోగం అంటే ఇప్పుడు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కానీ భగవంతుడి దృష్టిలోనే ఉంటాడు, అంటే అప్పుడు కూడా ఆయన సమాధి స్థితిలో ఉన్నట్లే. సో అలాంటి యోగాన్ని సజీవ యోగం అని అంటారు. అలాంటి వాళ్ళకి అష్టాంగ యోగం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఒక చోట కూర్చోవలసినటువంటి అవసరం కూడా లేదు, ఆసనాల్లో ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పి బ్రహ్మ సంహిత యందు ధృవపరచబడినట్లుగా మనుజుడు 24 గంటలు శ్రీకృష్ణ భగవానుని సేవ యందే నెలకొనవలెను. పూర్ణముగు ప్రేమను వృద్ధిపరుచుకున్నట ద్వారానే ప్రేమాంజన చరిత స్థితి లభ్యము కాగలదు. శ్రీకృష్ణ భగవానుని యన భక్తి పూర్వకముగు ప్రేమ పూర్తిగా వృద్ధి చెందినప్పుడు మనుజుడు ఆ దేవదేవుని రూపమును కృత్రిమముగా ధ్యానించకుండగానే నిరంతరము అతన్ని గాంచగలడు. అన్యముగు కలాపము లేని కారణమున అతని దృష్టి దివ్యమై ఉండును. అటువంటి ఆధ్యాత్మిక అనుభవ స్థితి ఎందు మనస్సును కృత్రిమముగా ధ్యానము నెలకొల్పవలసినటువంటి అవసరం లేదు. భక్తి యోగ స్థితికి అనుదించుటకే తొలిదశ ఎందు ధ్యానము ఉద్దేశించబడును కనుక దివ్యముగు ప్రేమయుత సేవలో అదివరికే నెలకొనినట్టి భక్త మహాశయులు అట్టి ధ్యానమునకు పరమైనట్టి వారు. ఈ పూర్ణత్వ స్థితియే కృష్ణభక్తి భావన అని పిలవబడును. సో అదనమాట, అంటే కృత్రిమంగా ధ్యానం చేయాల్సినటువంటి, ధ్యానంలో నెలకొనాల్సినటువంటి అవసరం భక్తి యోగికి ఉండదు. భక్తి యోగ స్థితికి అరుదించడం వల్ల ధ్యానములో ఉపదేశించబడినటువంటి దివ్యమైనటువంటి ప్రేమయుత సేవలో ఆయన అదివరికే ఉంటాడు. ధ్యానంలో ఆయన సాధించేటువంటిది ఆల్రెడీ ఆయన చేస్తున్నట్లే అనమాట. అందుకని భక్తి యోగికి ధ్యానం అనేది ఉద్దేశించబడలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ ధ్యానం చేస్తున్నాడు, 24 గంటలు భగవత్ చింతనలోనే ఉంటాడు కాబట్టి. సో అలా ఉండడాన్ని కృష్ణ భక్తి రసాభావన
అని అంటారు. ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం. ముక్తాశ్రయం యర్హి నిర్విషయం విరక్తం. నిర్వాణ ముచ్యతి మనః సహసా యథార్థిః. నిర్వాణ ముచ్యతి మనః సహసా యథార్థిః. ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం. ఆత్మానమత్ర పురుషో వ్యవధానమేకం. అన్వీక్షతే ప్రతినివృత్త గుణప్రవాహ. మన్వీక్షతే ప్రతినివృత్త గుణప్రవాహ. మనస్సు ఆ విధంగా సమస్త భౌతిక కల్మషము నుండి పూర్తిగా విడివడి నిర్విషయమైనప్పుడు దీపజ్వాల వలయగు ఆ సమయమున నిర్విషయము అంటే ఏమి విషయాలు మనసులో లేకుండా పోవడం అన్నమాట. ఆ సమయం అంటే ఎలాంటి ఆలోచనలు లేకుండా ఉన్నటువంటి స్థితి. ఆ సమయమున మనస్సు గుణ ప్రవాహము నుండి విడిపడినటువంటి కారణమున వాస్తవముగా భగవానునితో ముడిపడి అతనితో ఏకము అనే అనుభూతి కలగగలదు. సో ఎప్పుడైతే భౌతికమైనటువంటి ఆలోచనలు మనసులోకి రావో భగవంతుడితో ఏకం అనేటువంటి భావన వస్తుంది. సంకల్ప వికల్పములచే భౌతిక జగమునందు మనస్సు యొక్క కర్మలు భౌతిక చైతన్యమునందున్నంత వరకు మనస్సును బలవంతముగానే భగవద్ ధ్యానమును నిలుపుకొనవలసి వచ్చును. కానీ మనుషుడు వాస్తవముగా భగవత్ ప్రేమ స్థాయికి ఉద్ధరింపబడినప్పుడు అది అప్రయత్నముగానే భగవత్ చింతన ఎందు నెలకొనగలదు. అటువంటి స్థితి ఎందు యోగికి భగవత్ సేవకు అన్యమైనటువంటి ఆలోచన ఉండదు. మనస్సును ఆ విధముగా భగవత్ శక్తితో జోడించుటయే నిర్వాణము. అనవడు అంటే అదే కదా బ్రహ్మ నిర్వాణం గురించి మనం ఈరోజు కూడా మాట్లాడుకున్నాం అన్నమాట. సో బ్రహ్మ నిర్వాణం అంటే భౌతికమైనటువంటి విషయాలు ఏ విధంగా కూడా కలవర పెట్టనటువంటి స్థితికి వెళ్ళడం. సో మనస్సులో భగవానుతో ఏకముగా భావించడం. సో అది నిర్వాణమునకు ఉత్తమ ఉపమానము భగవద్గీత ఎందు తెలపబడింది. ఆది ఎందు అర్జునుని మనస్సు కృష్ణుని మనస్సునకు విముఖయ్యాయి ఉండెను. యుద్ధమందు అర్జునుడు పాల్గొనవలనని కృష్ణుడు కోరాడు. అర్జునుడిని అది వాంఛించలేదు. ఆ విధముగా అతడు అభిప్రాయ భేదము కలిగింది. కానీ గీతాశ్రవణము పిమ్మట అర్జునుడు తన మనస్సును కృష్ణుని కోరికతో ఏకము కావించను. అది ఏకత్వము అని పిలువబడను. కానీ ఆ ఏకత్వము శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ వ్యక్తిత్వములను కోల్పోయినట్లు చేయలేదు. ఈ విషయమే మాయావాద తత్వవేత్తలు అవగతం చేసుకునవలను. ఏకత్వమునందు వ్యక్తిత్వము నశించిపోయే తీరును అని వారు తలతురు. కానీ నిజమునకు వ్యక్తిత్వము నశింపదు అని భగవద్గీత ఎందు మనం గాంచవచ్చు. భగవత్ ప్రేమ ఎందు మనస్సు పూర్తిగా పరిశుద్ధమైనప్పుడు అది దేవదేవుని మనస్సుతో ఏకము కాగలదు. ఆ సమయంలో అది విడిగా వర్తించబోదు. అలాగున్నే భగవద్ఇచ్ఛను పూర్ణము కావించవలను అనే ప్రేరణ లేకుండా అది పనిచేయబోదు. అనగా ముక్త జీవికి అన్య కార్యమే లేదు. భద్రస్థితి ఎందు మనస్సు త్రిగుణ ప్రేరిత కర్మయందే సదా నెలకొనియుండును. కానీ ఆధ్యాత్మిక స్థితి ఎందు త్రిగుణములు భక్తుని మనస్సును కలత పెట్టజాలవు. భగవద్ఇచ్ఛను సంతృప్తి పరచుట కన్నను భక్తునికి అన్ని కార్యము వేరొకటి ఉండదు. అది ఏ అత్యున్నత పూర్ణత్వ స్థితి యొక్క నిర్వాణము లేదా నిర్వాణ ముక్తి అనబడును. ఆ స్థితి ఎందు మనస్సు భౌతిక వాంఛ నుండి పూర్తిగా దూరమగును. ఇచ్చిన యథార్చి అను పదము ప్రయోగించబడింది. ఆర్చి అనగా జ్యోతి అని భావము. దీపము ఆరిపోయినప్పుడు లేదా నూనె ఆగిపోయినప్పుడు జ్యోతి లయించుటను మనము గాంచవచ్చు. కానీ వైజ్ఞానిక శాస్త్ర అవగాహన అనుసరించి జ్యోతి నశించలేదు. కేవలం కదిలపరపబడినది. శక్తి అక్షయ సిద్ధాంతం అదియే. అదే విధముగా మనస్సు భౌతిక స్థాయిలో పనిచేయటం ఆపినప్పుడు దేవదేవుని కర్మల ఎందు పదిలపరచబడను అని భావం. మానసిక కళాపముల విరమణకును గూర్చి మాయావాద తత్వవేత్తల భావన ఇచ్చిన చక్కటి వివరణమును వసగబడింది. మానసిక కళాపముల విరమణ అనగా త్రిగుణ ప్రభావమునందు నిర్వహించబడే కర్మల విరమణ అనియే భావము. సో ఇక్కడ కొన్ని విషయాల్ని చెప్తున్నారండి. భగవత్ ప్రేమలో మనస్సును కనుక పూర్తిగా పరిశుద్ధం చేసినప్పుడు మనసుతో భగవంతుడు ఏకమైపోతారు. ఏ విధంగా అయితే అర్జునుడు స్టార్టింగ్ లో నేను యుద్ధం చేయను అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే భగవత్ ప్రేమను జాగృతం చేసుకుంటారో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క కోరికల అనుగుణంగానే కర్మలు చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞానుసారమే కర్మలు చేయడం అనేది జరిగింది. అంటే
ఆయన కూడా భగవంతుడితో ఏకత్వాన్ని పొందారు అని చెప్పడం అన్నమాట దాని మీనింగ్. దాని అర్థం భగవంతుల్లో ఐక్యం అయిపోవడం కాదు. సో భగవంతుల్లో ఐక్యం అయిపోయి భగవంతుల్లో ఏకత్వం పొందడం అంటే మన అస్తిత్వాన్ని కోల్పోయి భగవంతుడు అస్తిత్వంలో కలిపేసేయటం కాదు. సో ఇక్కడ మనం భగవద్గీత నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆ అస్తిత్వాన్ని కోల్పోవడం కాదు ఏకత్వము అంటే, భగవంతుడు కోరికలతోటి మన కోరికలనే అనుసంధానం చేయటం ఏకత్వం అంటే. సో ఆ విధంగా మనం కర్మలు చేయాలి, అది ఏకత్వం అనేటువంటిది. ఇంకా అదే నిర్వాణ స్థితి అవుతుంది, నిర్వాణం ముక్తి అవుతుంది. ఇంకా జ్యోతికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ నూనె అయిపోయినప్పుడు జ్యోతి లయింపబడినట్లు మనం చూస్తాం. కానీ ఇక్కడ యాక్చువల్గా ఏం చెప్తున్నారంటే ఒక శక్తి ఇంకొక శక్తిగా మారుతుంది. అలా మార్చటం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని శక్తి అక్షయ సిద్ధాంతం అని అంటారు. అంతేగాని శక్తి నశించదు, ఒక శక్తి ఇంకొక శక్తిగా మారుతుంది అన్నమాట. అదేవిధంగా మనస్సు భౌతిక స్థాయిలో పనిచేసినప్పుడు, అంటే భౌతిక స్థాయిలో పనిచేయటం ఆపితే అప్పుడు ఆధ్యాత్మిక స్థాయిలోకి చేరుతుంది అన్నమాట. అప్పుడు భగవంతుడు దేవుడి యొక్క దేవదేవుడి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటితోటి మనసు నిండిపోయి ఉంటుంది, పదిల పరపబడుతుంది అనేటువంటి చెప్తున్నారు. అంటే మానసిక కలాపాలని విరమించడం అనేటువంటిది మాయావాద తత్వవేత్తలు చెప్తుంటారు, కానీ అలా కాదు. మానసిక కలాపాలను విరమించడం అనేది సాధ్యం కాదు. మానసిక కలాపాలు భౌతికంగా కాకుండా మానసిక కలాపాలు ఆధ్యాత్మికంగా మారాలి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే త్రిగుణాల పూరితమైనటువంటి కలాపాలు కాకుండా త్రిగుణరహితమైనటువంటి కలాపాలతోటి మనం నింపేసేయాలి. అప్పుడు దాన్ని కూడా కర్మ విరమణగానే భావిస్తాము. అంతేగాని మాయావాదవేత్తలు చెప్పేది అసలు మనసుతోటి ఏమీ చేయకుండా ఉండాలి, అప్పుడే అది విరమించినట్లు అని చెప్తారు. సో అది నిజం కాదు, అది సాధ్యం కూడా కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఈరోజుకి ఇక్కడ ఆపుదామండి. హరే కృష్ణ. మతజీ సమరైజ్ ఏమైనా చేయగలరా? చేస్తారా? చిన్నగా చెప్తాను ప్రభుజీ. అంటే భగవంతుని రూపాన్ని, అంటే ఆయన యొక్క పాద పద్మాలని ఏ విధంగా మనం ఒక యోగి ధ్యానం చేయాలన్నట్లు తెలుసుకున్నామో అదే కంటిన్యూషన్గా ఆయన చెవుల కుండలాలు కూడా, ఆయన చెక్కిళ్ళు మత్తి, ఆయన నాసిక, అంటే ఆయన యొక్క రూపము ఎంత చక్కటి రూపము, దేవాది దేవుని రూపము. ఆ ఒక్కొక్క ఫేష్ ఒక్కొక్క విధంగా మనము భగవంతుణ్ణి యోగి ధ్యానం చేయాలి అనుకున్నాము. ఆయన అనంత రూపుడు. అంటే బాహ్య లోకంలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే కేవలం భక్తుల కోరికను, భక్తుల కోరికల మేరకే ఆయన రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇష్టమైన రూపంలో ధ్యానం భగవంతుని చేసుకోవచ్చు. అంటే భక్తులకు అభయం ఇచ్చిన రూపము, ఇష్టమైన రూపం అంటే ఇక్కడ భగవంతుడు ఏ విధంగా అయితే అభయం ఇస్తాడో ఆ రూపంలో మనము యోగి ఆయనని ధ్యానం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఆయన యొక్క వర్ణన, భగవంతుడు ఏ విధంగా ఉన్నాడు, ఆయన ముంగురులు ఏ విధంగా ఉన్నాయి, ఆయన నయనాలు ఏ విధంగా ఉన్నాయి, కనుబొమ్మలను నెమలలతో, కనులను కమలలతో ఈ తర చాలా బాగా వర్ణించడం జరిగింది. అంటే ఆయన అదే అంత సుందరమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, అందమైనటువంటి రూపము దేవాది దేవుడి అనేసి. అదేవిధంగా ఆ రూపాన్ని, అచ్చా విగ్రహాన్ని ఎలా తయారు చేస్తారు అంటే ఆ అచ్చా విధానాన్ని తయారు చేయడానికి 8 రకాలైన వస్తువులతో తయారవుతుందని తెలుసుకున్నాము. అదేవిధంగా దరహాస వదనము ధ్యానించడము చాలా బాగా వర్ణించడం జరిగింది. దరహాసమైనటువంటి వదనం ఉన్నటువంటి భగవంతుని రూపాన్ని మనం ధ్యానిస్తే మన దుఃఖం కూడా, దుఃఖ సాగరం నుండి మనము విముక్తులవుతాము అని తెలుసుకున్నాము. మళ్ళీ ఆయన ఇంకా అంతేకాకుండా ఆ రెండు, దరహాస వదనము మళ్ళీ ఆయన కనుబొమ్మలపై ధ్యానం చేస్తే అసలు ఎలాంటి వేరే రకమైన కోరికలు కూడా కలగవు అని తెలుసుకున్నాము. అదేవిధంగా అందమైన అధరాలు ఎరుపుగా ఆ అధరమైన ఒక కాంతి ఆయన భగవంతుని యొక్క పళ్ళపై పడి కూడా అవి కూడా చాలా ప్రకాశవంతంగా అవుతాయి అని, అదేవిధంగా పళ్ళను మల్లె మొగ్గలతో కూడా పోల్వడం జరిగింది. ఈ విధంగా భగవంతునిపై ఆకర్షణ అన్నది ఏ విధంగా మన తన్మయత్వంతో ఏ విధంగా ఉంటుంది అని కృష్ణ భక్తి రసభావం గురించి
అంటే ఏ విధంగా అయితే భక్తులు యోగులు చేయాలి అనేది తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి?